అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈనాడులో బ్యానర్ వార్త ఏంటంటే ఐఏఎస్లు బదిలీలు జరిగాయి కదా నిన్న ఇరవై ఒక్క మంది ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి సో దానిలో భాగంగా మార్పు మొదలైంది అని ఇచ్చారనమాట సో భారీగా ఐఏఎస్ల బదిలీలో ఇరవై ఒక్క మందికి స్థాన వివాదాస్పద అధికారులపై వేటు జీఏడీలో రిపోర్ట్ చేయాలని శ్రీలక్ష్మి రజిత్ భార్గవ్ ప్రవీణ్ ప్రకాష్ మురళీధర్ రెడ్డిలకు ఆదేశం వివేక్ యాదవ్ లాల్కి నో పోస్టింగు గోపాలకృష్ణ ద్వివేది ప్రవీణ్ కుమార్లకు కీలక బాధ్యతలు అధికారుల్లో విస్మయం సాయి ప్రసాద్కు జలవనరుల శాఖ సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ ప్రభుత్వం మారిన తర్వాత ఐఏఎస్ల ఐపీఎస్ల మార్పులు మనం ఊహించే ఇవి ఖచ్చితంగా జరుగుతాయి కాకపోతే ఏ స్థాయిలో జరుగుతాయి ఎవరెవరికి పోస్టింగ్ ఇస్తారు ఎవరెవరిని ఆపుతారు ఇవన్నీ కూడా కొంచెం ఊహించడం కష్టంగా ఉంటుంది అయితే మనం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈజీగానే ఊహించాం శ్రీలక్ష్మి గారికి ప్రవీణ్ ప్రకాష్ గారికి సోన్ సో ఈ రావత్ గారికి ఇంకా కొంతమందికి పోస్టింగ్ ఇవ్వరు ఎందుకంటే వీళ్ళు వైసీపీ ఉన్నప్పుడు మరీ దారుణంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషుల్లాగా వ్యవహరించారు ఐఏఎస్లు అనే మర్చిపోయారు వాళ్ళ హోదా అదంతా మర్చిపోయి పార్టీ కోసం పనిచేశారు అని అందరికీ తెలుసు ఓపెన్ సీక్రెట్ కాబట్టి ప్రభుత్వం వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందా అనుకుంటే పూర్తి పోస్టింగ్ ఇవ్వలేదు ప్రభుత్వ యంత్రాంగంలో భారీ కుదుపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు సీనియర్ ఐఏఎస్ అధికారులని పెద్ద ఎత్తున బదిలీ చేశారు నిజాయితీ పరులు సమర్థులుగా గుర్తింపు గుర్తింపు తెచ్చుకున్న వారికి కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దలతో కాగుతూ తీవ్ర వివాదాస్పద అధికారులుగా పేరు పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు వారిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు కీలక శాఖల కార్యదర్శులుగా విభాగాధిపతులుగా ఉన్న ఇరవై ఒక్క మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇదే కాదండో ఇంకా ఉంటాయి జిల్లాల కలెక్టర్ల మార్పులు కూడా ఉంటాయి మేబీ ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి రేపు ఎల్లుండి అవి అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా కలెక్టర్ల మార్పులు కూడా ఉంటాయి నాకు తెలిసి ఇంకొక ఇరవై మంది ఐఏఎస్ అధికారులు బదిలీలు ఉంటాయన్నమాట అలాగే డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు సీనియర్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐపీఎస్ అధికారుల అందరిలో కూడా సీనియర్ ద్వారకా తిరుమలరావు గారే యాక్చువల్లీ ఎన్నికలకు ముందే ఆయనకు డీజీపీగా అవకాశం రావాల్సింది కానీ అప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారిని నియమించింది ఈసీ కానీ ప్రస్తుతం సీనియర్టీని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాల ద్వారకా తిరుమలరావు గారు అర్హులు కాబట్టి ఆయనకు డీజీపీగా అవకాశం ఇచ్చారన్నమాట రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించిన పో పోలీసు దళాల అధిపతి అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు ద్వారకా తిరుమలరావు గారిలో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి ఆయన హెచ్యు హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు గోల్డ్ మెడలిస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పెర్ట్ అనమాట మ్యాథమెటిక్స్లో కింగ్ అసలు సరే అది పక్కన పెడితే తర్వాత నేడు అమరావతి నిర్మాణాల సందర్శనకు చంద్రబాబు ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు గారు ఈరోజు మొన్న పోలవరం పర్యటించారు కదా సోమవారం సో ఈరోజు అమరావతిలో పర్యటించబోతున్నారు అమరావతిలో గత ప్రభుత్వం కూల్ చేసిన ప్రజావేదిక శిథిలాల నుంచి మొత్తం అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలన్నీ కూడా పరిశీలించబోతున్నారంట సో ఫస్ట్ ప్రయారిటీ పోలవరం సెకండ్ ప్రయారిటీ అమరావతి అని ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్పినట్టు ఇక ఇటువైపు చూస్తే ఉద్యాన పంటలకు ఉపాధి హామీ గిరిజన గ్రామాలకు పంచాయతీ భవనాలు దస్త్రాలపై తొలి రెండు సంతకాలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోలాహలం మధ్య బాధ్యతల స్వీకరణ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్దాం సెకండ్ పేజ్ సెకండ్ పేజ్ yes సెకండ్ పేజ్ చూసుకుంటే నర్సింగ్ కళాశాలలకు అవా అవస్థల సుస్థి అంట ఒప్పందం చేసుకోకపోయినా ఔదార్యమే అస్మదాయ గుత్తేదారు సంస్థలతో ఇప్పటికే అంటకాగుతున్న గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఈఎన్సీ కృష్ణారెడ్డి జల జీవన్ మిషన్ టెండర్లో అంతా అస్తవ్యస్తమే మొత్తం ప్రక్షాళన చేయాలిగా ఈఎన్సీలను ముందు మార్చేయాలి ఇంజనీరింగ్ నుంచి అధికారులు ఎవరైతే ఉన్నారో జల వనరుల శాఖ అలాగే తాగునీటి సరఫరా విభాగం ఇలా కొన్ని కీలకమైన శాఖలకు ఈఎన్సీలుగా గత ప్రభుత్వం వాళ్ళ తోకలను తెచ్చిపెట్టుకున్నారు చాలా వరకు సో వాళ్ళని మారిస్తే కొంత ప్రక్షాళన జరుగుద్దు ఈఎన్సీలు అంటే టెక్నికల్గా సాంకేతికంగా వాళ్ళు ఎక్స్పర్ట్స్గా ఉండాలి కానీ గత ప్రభుత్వం పొలిటికల్గా ఎక్స్పర్ట్స్గా ఉన్నవారిని తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తారు కదా అని జగన్కు వ్యతిరేకంగా జనం అంతా ఏకం అందుకే వైకాపా ఘోర పరాభవం ఏఐసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మల షర్మిళ గారు నిన్న ఒక కొత్త చర్చకు దా దారిచ్చారు అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోద్దంట పిల్ల కాలువలన్నీ ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే అని షర్మిళా గారు వ్యాఖ్యానించారు అంటే వైసీపీ అనేది ఒక పిల్ల కాలువ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహాసముద్రం సో ఎప్పటికైనా ఈ వైసీపీ మా కాంగ్రెస్లో కలవాల్సిందే అనేటట్టు ఆ మాట్లాడారనమాట అంటే వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలే మిగిలేరు కాబట్టి ఇంకా చులకన అయిపోయినట్టే చులకనైపోయిన పార్టీని ఉద్దేశించి ఇలాగే మాట్లాడుతుంటారు ఆ పదకొండు మంది మిగులుతారో ఒక ముగ్గురు నలుగురు జంప్ అయిపోయేలా ఉన్నారంట ఆల్రెడీ గెలిచిన పదకొండు మందిలో ఒక ముగ్గురు నలుగురో వెళ్ళిపోతారు పార్టీలో ఉండే అవకాశం లేదు అప్పుడు ఉంటుంది ఆ పార్టీకి అసలైన ఆట మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం ఉద్యోగం నుంచి కీచక ఎస్సీ తొలగింపు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘటన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవి ఒకటి సర్వసాధారణమైపోతున్నాయి దిగు స్థాయి సిబ్బంది మీద ఇటువంటి వేధింపులు ఇవన్నీ కూడా పీఠానికి దాసోహం ఇంకో ఇంపార్టెంట్ వార్త ఒకటి శారదా పీఠానికి దాసోహం వైకాప పాలనలో ఇష్టారాజ్య నిర్ణయాలు ఐదేళ్లుగా ఓ కేటగిరీలో పోలీసుల పహార ఎస్కార్ట్ వాహనాలు ప్రతి నెల ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల ఖర్చు శారదాపేటం తెలుసు కదా విశాఖపట్నంలో ఆ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు సుఖంగా ఉండాలని నిత్యం అధికారంలో ఉండాలని వైసీపీ పార్టీ బాగోవాలని ఆయన ప్రభుత్వం నుంచి అన్ని రకాల లాంఛనాలు పొందుతూ వైసీపీ కోసం పూజలు యాగాలు హోమాలు చేస్తూ ఉంటారు పనిలో పనిగా లావీంగులు కూడా చేస్తూ ఉంటారు గత ప్రభుత్వంలో ఏ పని అవ్వాలన్నా ఎవరికి ఏ పోస్టింగ్ రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి లాబీయింగ్ చేసే కంటే ఈ పీఠానికి వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని లాబీయింగ్ చేస్తే పని అయిపోద్ది అనేది ఒక నమ్మకం అలా చాలామంది చాలా పనులు చేయించుకున్నారు పెద్ద పెద్ద పనులు అంతే అంత రిలేషన్ అనమాట పీఠానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుకే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెలకు ఇరవై నుంచి పాతిక లక్షలు ఖర్చు చేసి వాళ్ళకి భద్రత కల్పించారంట శారదా పీఠంకి స్వామీజీలే ఒక పెద్ద పవర్ సెంటర్లు అయిపోతున్నారు ఏం చేస్తాం చెప్పండి ఏమనంటే మాకు లిమిటేషన్స్ ఉంటే మేమేమి అనకూడదు కానీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టేయాలి ఫస్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదు దానిపై భయోందోళనలు అక్కర్లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా గనుల వేలంలో పాల్గొని క్యాప్ టూ మైన్స్ పొందొచ్చని సూచన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పెండింగ్లో ఉంది ఆ దస్త్రంలో ఏమీ కదలిక లేదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు కాబట్టి కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటే ఇప్పట్లో జరగదు అంటే అర్థమేంటి ఒక ఏడాదిలోనూ రెండేళ్లలోనూ జరుగుద్దునా అసలు శాశ్వతంగా జరగదు అని చెప్పొచ్చుగా ఆ భరోసా ఇవ్వలేరా ఇవన్నీ మాయి మాటలు బీజేపీ వాళ్ళు చెప్పిన మాటలు ఏమీ నమ్మొద్దండి ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడా పొద్దున్న ఇంకో మంత్రి ఇంకో ప్రకటన చేయొచ్చు పార్లమెంట్లో వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకే తెలియదు ఇరవై ఒకటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రొటమ్ స్పీకర్గా బుచ్చై సోదరే ఓకే జగన్కు ఓటేయాలని బెదిరించారు వైద్యుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు సూపరి హెచ్చరికలు విష విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నికల ముందు అరాచకం గులకరాయి చికిత్స ఘటనలోనూ వైద్యులపై కక్ష సాధింపు గవర్నర్కు సైతం ఫిర్యాదు చేసిన కొంతమంది సిబ్బంది ఆ లేక తాజాగా వెలుగులోకి విజయవాడ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఒక ఆయన అంట వైసీపీకి ఓటేయాలని అందరినీ బెదిరించారంట వైసీపీ తరఫున పనిచేయాలని అందరినీ బెదిరించాడంట వైద్యుల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చాడంట చూసారా ఉన్నతాధికారులు ఎలా వ్యవహరించారో గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు అధికారులు బరితెగించారు వైద్యులు నర్సింగ్ పారామెడికల్ నాలుగో తరగతి వైద్యులకు అంతర్గత సమావేశాలు పెట్టి జగన్కే ఓటేయాలని బెదిరించారు మళ్ళీ వైకాపా ప్రభుత్వం వస్తోంది తోకజాడిస్తే మీ పని అయిపోతుందని హెచ్చరించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలోనే ఈ బెదిరింపులు జరిగినట్టు కొందరు ఉద్యోగులు గవర్నర్ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు ఈ లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఎన్నికల ముందు గులకరాయి తగిలి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రావడంతో వైద్యులు రెండు కుట్లు వేసి ఓ చిన్న ప్లాస్టర్ అతికించారు రెండు రోజుల్లో తగ్గిపోతుందని ఏ ప్రమాదం లేదని చెప్పారు అదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు అది క్షమించరాన్ని నేరమన్నట్లుగా సదరు వైద్యులపై ఆ రోజు నుంచి కక్ష సాధింపులు మొదలయ్యి ఇప్పటికే అదే కొనసాగుతోంది వీరిలో ఓ సూనియర్ వైద్యుడికి సంబంధించిన గది మరమ్మతుల కోసం సూపరింటెండెంట్కి దరఖాస్తు చేసుకోగా దాన్ని తిరస్కరించి మీ సొంత డబ్బుతో చేయించుకోండి ఇదే మీకు శిక్ష అని అందరి ముందు పరుషంగా మాట్లాడి అవమానించినట్టు తెలిసింది పాపం అది వెంకటేష్ అంట సూపరింటెండెంట్ గారు జగన్ సేవలో తరించారంట అది సంగతి వీళ్ళందరూ చదువుకొని అయ్యారో లేదంటే ఎవరిదైనా పట్టుకొని ఈ స్థాయికి వచ్చారో తెలియదు చదువుకుంటే కొంచెమైనా విజ్ఞత సంస్కారం విలువలో ఉంటాయిగా ఈ ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి కొంతమంది ఇటువంటి సిబ్బందికి కొంచెమైనా విలువలు విశ్వసనీయత ఇవన్నీ ఉన్నాయిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తుంటారు విలువలు విశ్వసనీయత అని అవి రాజకీయ నాయకులకి ఎలాగా ఉండవు కనీసం అధికారులకైనా ఉండాలి కదా అవి కూడా ఉండట్లేదు వీళ్ళకి రాజకీయ నాయకుల కంటే లుచ్చ్యాలుగా తయారవుతున్నారు కొంతమంది అధికారులు కొంతమంది అధికారులు కేంద్రం నిధులు మళ్లించారా సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదా ఉపాధి వేతనాల చెల్లింపుల్లో జాప్యానికి కారణం ఏమిటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నల పరంపర మొదటి సమావేశంలోనే అధికారులు ఉక్కిరి బిక్కిరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెయ్యాలి అనుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కేరళలో బాగుంటుంది హర్యానాలో బాగుంటుంది పంచాయతీల అభివృద్ధి విషయంలో కానీ పంచాయతీలు స్వీయ నిధుల సమీకరణలో కానీ లేదా అక్కడ ఎడ్యుకేషన్ విధానాలు అలాగే కొన్ని ప్రాథమిక సూత్రాల అమలు వీటన్నింటిలో కూడా కేరళ దేశంలోనే అగ్రగామిగా ఉంటుంది పంచాయతీల నిర్వహణలో అలాగే హర్యానా కూడా బాగుంటుంది సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కొంత నిపుణుల బృందాన్ని వీలైతే ఆయన కూడా ఆ రెండు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఎటువంటి విధానాలు అమలు చేశారు హర్యానాలో ఉన్న ఏడు సూత్రాల ప్రణాళిక ఏమిటి అనేది ఒకసారి స్టడీ చేసి మన రాష్ట్రంలో అమలు చేస్తే బాగుంటుంది కాస్త మార్పు వస్తుంది మనది ఇప్పుడు చిన్న రాష్ట్రం కాబట్టి ఇటువంటి అవకాశం ఉంటుంది అదే పెద్ద రాష్ట్రం అయితే అమలు చేయడం కష్టమయ్యేది కానీ చిన్న రాష్ట్రం కాబట్టి పదమూడు జిల్లాలు అంటే ఉమ్మడి పదమూడు జిల్లాలే కాబట్టి గట్టిగా పదమూడు వేల పంచాయతీలు ఉంటాయి కాబట్టి చేయొచ్చు అంత కష్టమేమీ కాదు ఉద్యాన పంటలకు ఉపాధి హామీ గిరిజన గ్రామాలకు పంచాయతీ భవనాలు దసరాలపై తొలి రెండు సంతకాలు చేసిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోలాహలం మధ్య బాధ్యతల స్వీకరణ మంచిది సో ఇది ఈనాళ్ళ వార్తలు మనం ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిను సాక్షి ముందుగా సాక్షి చూద్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక జీవనాడిపై దాడి అంట ఎందుకు దాడి చేయడం వదిలేయచ్చుగా మీరే దాడి చేసి మీరే వార్తలు రాస్తే ఎలా వైసీపీకి ఆ పదకొండు సీట్లు కూడా మిగిల్చరా ఏంటి పత్రికోళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు ఇదిగో అసలైన ఎల్లో మీడియా ఇదే జీవనాడిపై దాడి రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిది నాటికి పునాది స్థాయి కూడా దాడిని పోలవరం స్పిల్వే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు వ్యూ జీవనాడిపై దాడి పోలవరం ఉసురు ఎవరు ప్రాణం పోసిందెవరు చంద్రబాబు కమిషన్ల దాహం అస్తవ్యస్తల పనుల పాప ఫలితం కాదా ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తొంగలో తొక్కినబాబు వరద మళ్లించేలా స్పిల్వే కాపర్ డ్యామ్లను కట్టకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తి భారీ వరదలతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ఈ సిఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు సంక్లిష్టంగా మారిన పోలవరాన్ని గాడిలో పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవును గాడిలో పెట్టారా నాకు అర్థం కాలేదు నేనేం చేయలేకపోయానని చెప్పి జలవనరుల శాఖ మంత్రి గారు చెప్పారు ఆయనకు ముందు జలవనరుల శాఖ చేసిన బుల్లెట్ శాఖ మంత్రి గారు అది జలవనరుల శాఖ బుల్లెట్ శాఖ తెలియదు ఆయన ఏమో రెండు వేల ఇరవై ఒకటి పూర్తయిపోద్ది అన్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్కి నీళ్ళు ఇస్తాము అన్నారు అవ్వలేదు ఇవ్వలేదు ఆయన మంత్రి పదవి పీకేశారు కొత్తగా వచ్చిన ఆయనకి అర్థం కాలేదంట వదిలేశారు ఎప్పుడు పూర్తవుద్దో తెలియదు అన్నారు సీఎం గారికి అసలు పోలవరం అనేది గుర్తులేదు సీఎం గారికి ఎంతసేపు సంచులు కావాలి తప్ప పోలవరం అనేది గుర్తులేదు అలా పక్కన పెట్టేసి పోలవరాన్ని ఇప్పుడు పోలవరం మేమే చేసాం మేము ప్రాణం పోసామని రాస్తే జనం నమ్ముతారా పోలవరానికి ప్రాణం పోస్తే ఎందుకు ఆ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోరు ఈస్ట్ వెస్ట్లో పోలవరానికి నిజంగానే ప్రాణం పోస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైనా గెలుచుకోవాలిగా మంచి మంచి సీట్లు వరికి మరో నూట పదిహేడు సాధారణ రకానికి కిమటానికి రెండు వేల మూడు వందలు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం ఏ గ్రేడ్ రకానికి రెండు వేల రెండు వందల ఇరవై పత్తికి మరో ఐదు వందలు ఒకటి పెంపు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ మార్కెటింగ్ ధరల కంట ఇది బాగానే ఉంది మంచి నిర్ణయం తీసుకున్నారు భారీగా ఐఏఎస్ల బదిలీ ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రజ్యుమ్న ప్రజ్యుమ్న గారు మంచి ఛాన్స్ కొట్టారండి గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ప్రజ్యుమ్న గారు చిత్తూరు కలెక్టర్గా పనిచేశారు అప్పుడు ఆయన మార్క్ కనిపించింది ఆయన నిర్ణయాలు కానీ ఆయన చేసిన పనులు కానీ సో అందుకనే ఆయనకు సీఎం కార్యదర్శిగా ఇప్పుడు అవకాశం వచ్చింది అనమాట మంచి అధికారు ఆయన అలాగే కాటం నేను భాస్కర్ గారేమో సిఆర్డిఏ కమిషనర్ ఆయన గతంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట చాలా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు సో అందుకని ఆయనకు సిఆర్డిఏ కమిషనర్గా కీలకమైన బాధ్యతల్లో కూర్చోబెట్టారు ఇక సచివాలయంలో పెండియాల ప్రత్యక్షం మళ్ళీ తెరపైకి చంద్రబాబు మాజీ పిఎస్ స్కిల్ స్కామ్లో అసలు లేని స్కామ్లో కీలక పాత్రధారేంటి సోత్రధారేంటి ఆ స్కామే లేదు ఆ స్కామే లేదు కోర్టులు తేల్చలేదు వైసీపీ వాళ్ళు ప్రవేశపెట్టిన స్కామ్లు అది మళ్ళీ ఏవో సృష్టించండి అధికారం పోయిందిగా మళ్ళీ ఏవో ఫేక్స్ తయారు చేయండి ఆల్రెడీ ఫేక్స్ తయారు చేస్తున్నారంటగా ప్రజావేది కట్టడానికి తొమ్మిది వందల కోట్లు ఖర్చు అయిందని ఒక ఫేక్ ఆడు ఎవడు గెడ్డం ప్రసాద్ చెప్తున్నాడంట ఎవరా అతని పేరు నాకు తెలియదు అతను ఏదో నాకు సోషల్ మీడియాలో వచ్చింది అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్స్కి ట్రై చేస్తూ ఉంటాడు ఆయన నిన్న సాక్షి డిబేట్లో ప్రజావేదిక తొమ్మిది వందల కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నాడు ప్రజావేదిక ఖర్చు అయింది పదకొండు కోట్లు మాత్రమే కావాలంటే అప్పుడు జీవోలు చెక్ చేసుకోవచ్చు పదకొండు కోట్లతోనే ప్రజావేదిక కట్టారు ఆ కుంభకోణాలు బయటపడితే బాండా జైలుకే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బాండా ఉమ్మ రెండు వేల పద్నాలుగులో రెండు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని వాటిని బయటపెడితే ఆయన జైలుకు వెళ్ళడం ఖాయమని ఇదొక మళ్ళీ ఇదొక మళ్ళీ ఇదో వింత కబురు రెండు వేల పద్నాలుగులో రెండు భారీ కుంభకోణాలు చెప్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు ఏం చేశారు వైసీపీ వాళ్ళు ఇది రాసిన వాడికి కనీసం సిగ్గు ఉండాలిగా ఈ వార్త రాసిన వాడికి అడిగే డౌట్ రావాలిగా ఏమండి అడగాలిగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అనుకో వెంటనే అడగాలిగా ఏమండి రెండు వేల పద్నాలుగులో అంటున్నారు మరి మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అధికారంలో ఉన్నారు మరి ఎందుకు ఏమీ చర్యలు తీసుకోలేదని అడగాలిగా వాళ్ళు చెప్పడం వీళ్ళు రాయడం సరే అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో చూస్తే పేదలను తరిమిన పెత్తందారు ఇది ఒకటండి తాడేపల్లి ప్యాలెస్ మనం అనుకుంటున్నాం తాడేపల్లి ప్యాలెస్లో చుట్టూ కంచెలు వేసుకున్నారు అది ఇదని కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఆయన అక్కడ ప్యాలెస్ కట్టుకున్న తర్వాత అక్కడున్న పేదల ఇళ్ళు అన్నీ కూడా కొట్టించేశారు పేదలను అందరినీ తరిమేశారు ఉండనివ్వలేదు ఆ ప్యాలెస్ చుట్టూ కూడా ఇంతకుముందు రోడ్డు పక్కన పేదలుండేవాళ్ళు ఇల్లు కట్టుకొని చిన్న చిన్న ఇళ్ళల్లో వాళ్ళందరినీ తరిమేశారు మరి ఎవరు పెత్తందారో తెలుస్తుందిగా పేదలను తరిమని పెత్తందారు నేను బాగుండాలి నా ప్యాలెస్ భద్రంగా ఉండాలి జనం ఏమైపోయినా ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలసీ తాడేపల్లిలో ఆయన కట్టుకున్న ప్యాలెస్ వి విలాసాలే దీని నిదర్శనం ఈ ఐదేళ్లు ప్యాలెస్ చుట్టుపక్కల అడుగు పెట్టేందుకు వీలు లేకుండా వందల మంది పోలీసులు మోహరించారు గేట్లు పెట్టారు తారులు మూసేశారు ఇప్పుడు తాడేపల్లికి స్వేచ్ఛ లభించింది ప్రభుత్వ ధనంతో ముఖ్యమంత్రికి మాత్రమే వేసుకున్న రహదారులు సామాన్యులకు తెరుచుకున్నాయి సొంత ఇంటికి వెళ్లేందుకు స్థానికులు గుర్తింపు కార్డులు చూపించాల్సిన దుస్థితి తొలగిపోయింది పక్కనే ఉన్న పొలానికి రైతుల చుట్టూ తిరిగి తిరిగి వెళ్లాల్సిన కష్టం దూరమైంది ముఖ్యమంత్రిగా జగన్ చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు కెమెరా కళ్ళకు చిక్కుతున్నాయి దీనిపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న సుచిత్ర కథనం సో ప్యాలస్ కట్టుకొని ప్యాలస్ చుట్టుపక్కల ఉన్న పేదలను తరిమేయడం అంటే అది అసలైన పెత్తందారి మనసు ఒక పెత్తందారు రోడ్ల ఎక్కి ఎదుటి వాళ్ళని పెత్తందారు పెత్తందారు అన్నాడంట అది సో కార్పొరేషన్లో జగన్ సైన్యం సొంత మీడియా సిబ్బంది వైసీపీ కార్యకర్తల డంప్ సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐపాక్ వాళ్ళకి అలాగే సాక్షిలో పనిచేసిన వాళ్ళకి కొన్ని కార్పొరేషన్స్లో కీలకమైన పదవులు ఇచ్చారు వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చారు సో అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నమాట అది రాశారు అలాగే ప్రక్షాళన ప్రారంభము తర్వాత పవన్ కళ్యాణ్ గారి బాధ్యతల స్వీకరణ అదొకటి తర్వాత సర్కారు మారిన బేఖాతర్ నిరాటంకంగా ఇసుక తవ్వకాలు దంద ఇసుక డంపులన్నీ వైసీపీ నేతల చేతుల్లోనే ఎన్నికలకు ముందే ఎడపెడ తవ్వి తరలింపు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభైకి పైగా డంపులు ఒక్క దాంట్లో లక్ష టన్నులు దాకా ఇసుక ఏడాది వరకు వ్యాపారానికి ఢోకా లేదు తాజాగా అధిక ధరలకు విక్రయం లారీ నలభై ఐదు వేలకు పైన ట్రాక్టర్ అయితే పన్నెండు వేలు డంప్లన్నీ స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి విజిలెన్స్ సూచన అటు యథేచ్ఛగా ప్రతిమ జేకేసీసీ జేసీకేసీ తవ్వకాలు సో ఇసుక విషయంలో కొత్త ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి పాత విధానమే కొనసాగుతుంది దానివలన ప్రజలకు ఇంకా నష్టం జరుగుతుంది ప్రజలకి ఇంకా ఎక్కువ రేటుకే ఇసుక వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం ప్రజలకు అత్యవసరము నిత్యావసరం ఏదైతే ఉందో దాని మీద అర్జెంటుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు ఇసుక విషయంలో కావచ్చు మద్యం విషయంలో కావచ్చు కొత్త పాలసీ తీసుకొస్తే అదేదో త్వరగా తీసుకొస్తే మంచిది అయితే రాష్ట్రానికి ప్రజలకు పేదలకు నష్టం జరుగుద్ది ఎలాంటి రాజధాని ఎలా మిగిలింది నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటన తర్వాత వైసీపీ సోషల్ మీడియాకు సజ్జల భార్గవ రెడ్డి దూరం నాగార్జున యాదవ్కు బాధ్యతలు ఒక నిపుణుడు వెళ్ళిపోయి ఇంకో నిపుణుడు వస్తున్నాడు అనమాట ఈ నిపుణుడు ఆ నిపుణుడు ఇద్దరూ ఒకటే పార్టీయే మూసేస్తే బెటర్ అంటే ఇంకా సోషల్ మీడియాలోకి వేరే వాళ్ళు ఎందుకు ఎనీవే ఇవి మూడు పత్రికల్లో ఉన్న అంశాలు థ్యాంక్ యూ